చాలామందికి శోభనం రాత్రి లేదా మొదటి కలయి కంటే హుషారుగా టెన్షన్గా ఆందోళనగా భయంగా లేక కలవగలిపి కూడా ఉండవచ్చు కొత్తగా దంపతులు తమ నూరేళ్ల ప్రస్థానములో మొదటి అడుగు శోభన రోజు వయసు వచ్చినప్పటి నుండి యువతీ యువకులు కన్న కళలు నిజమయ్యే రోజు యువతీ యువకులు ప్రతి వారికి వారి ఊహలకు అనుగుణంగా మొదటి రాత్రి గడపాలని అనుకుంటూ ఉంటారు ఇందులో తప్పు ఏమాత్రం లేదు అలాగే వారు గడపవచ్చు అయితే కొన్ని సూచనలు పాటిస్తే వారి యొక్క నూతన జీవిత ప్రారంభము చక్కగా మొదలవుతుంది లేకుంటే ఒక్కొక్కప్పుడు రాసాభాసగా ఒక ఫెయిల్యూర్గా పీడకలుగా కూడా మిగలవచ్చు మీరు కారుని ట్రైనింగ్ లేకుండా డైరెక్ట్గా నడపలేరు కదా మరి మీకు అనుభవజ్ఞుల సలహాలు అవసరం పెద్దలు తమ అనుభవాన్ని కుర్రకారుతో షేర్ చేసుకోవటం యువత వినటం ఈ రోజుల్లో కష్టమైన పని మరి ఎలా సినిమాల్లో చూసిన సన్నివేశాలు యూట్యూబ్లో ఫోర్ వీడియోలు చూసి ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటారు అలా కూడా చేయాలని అనుకుంటా ఉంటారు ఫోర్ను వీడియోస్ అంటే అవి నిపుణులైన డైరెక్టర్స్ వారి యొక్క అనుభవంతో డైరెక్ట్ చేస్తారు అనుభవజ్ఞులైన యాక్టర్స్ అందులో నటిస్తారు కానీ వీడియోలు వేరు వాస్తవం వేరు అది మనం గమనించాలి భార్య ఒక పూర్ణ స్టార్ కాదు మీరు అందులో మేల్ యాక్టర్ లాగా గంటల తరపడి సెక్స్ చేయలేరు అన్ని యాంగిల్స్ చేయలేరు పెళ్ళి కొద్ది గంటలకే శోభన ఏర్పాటు చేస్తారు గదిలో లైటింగ్లో ఇండియన్ కొత్త పెళ్లి కూతురు న్యూడుగా అవమంటే కోపప్ చేయలేకపోవచ్చు యువకులు గమనించవలసింది ఏంటంటే శోభనం రోజు జీవితంలో కేవలం మొదటి రోజు మాత్రమే ఇంకా ఇటువంటి ఆనందకరమైన రోజులు చాలా వస్తాయి ఒక అనుభవజ్ఞురైన సైకాలజిస్ట్గా నేను యువకులకు మరియు యువతులకు కొన్ని సూచనలు చేస్తాను యువకులకు తొందరపడవద్దు మీ భార్యతో ఒక రెపో అంటే సాన్నిహిత్యం ఏర్పరచుకోవడానికి మొదటి రోజు ప్రయత్నం చేయండి డైరెక్ట్గా సెక్స్ కార్యక్రమంలోకి ఎంటర్ అవ్వద్దు భార్యని మానసికంగా దగ్గరవ్వటానికి ఆ తర్వాత వారిని ముద్దు ముచ్చట్లతో తర్వాతి కార్యక్రమానికి సిద్ధం చేయాలి సెక్స్కు అనుకునే విధంగా కోపం చేయట్లేదని భార్యని తిట్టడం కొట్టడము మొరటగా ప్రవర్తించడం కూడదు ఇటువంటి ప్రవర్తన వల్ల ఆడవారిలో సెక్స్ అంటే భయము యావగింపు అసహ్యం కూడా ఏర్పడవచ్చు ఇందువల్ల మీ భవిష్యత్ దాంపత్య జీవితంలో ఇబ్బందులు ఎదురుకావచ్చు అత్యంత సున్నితంగా డీల్ చేయాల్సి ఉంటుంది సెక్స్ కూడా అత్యంత సున్నితంగా చేయండి ఒక్కొక్కప్పుడు భార్య యొక్క బిడియంతో కలయికలో ఇబ్బంది కలగవచ్చు అంగప్రవేశం కష్టం అవ్వచ్చు లేక అసలు జరగకపోవచ్చు ఇది చాలా సహజం అని గ్రహించండి మొదటి కలయికలో కన్నె చిరిగి రక్తం కారాలి రక్తం కనపడాలి లేకుంటే భార్య కన్య కాదు అనే వద్దు ఒక్కొక్కప్పుడు శ్రీఘ్రస్ఖలనం అవ్వచ్చు అసలు అంగస్తంభనే లేకపోవడం లేదా అంగం మధ్యలో మెత్తబడిపోవడం కూడా సహజమని గ్రహించండి అన్ని ఇబ్బందులు తదుపరి కలయికల్లో సర్దుకుంటాయి మరి ఇక అమ్మాయిలకు అమ్మాయిలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే కోపప్ విత్ యువర్ హస్బెండ్ భర్తకు సహకారం అందించండి ఎప్పుడూ నిరాశపడవద్దు నెప్పి ఇబ్బంది ఉంటే భర్తకు నోరు విప్పి చెప్పండి భర్త ఫెయిల్యూర్ అయినప్పుడు అనవసరమైన నెగటివ్ డైలాగ్స్ ఆడవద్దు ప్రేమతో స్వాంతన పూర్త పదాలు చెప్పండి లేదా నిశ్శబ్దంగా ఉండండి ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏంటంటే శోభనం రాత్రి కౌలు వర్ణించినట్టు అందరికీ అంత సంతోషంగా అత్యంత సంతోషంగా ఉండకపోవచ్చు చాలామందిలో ఫెయిల్యూర్స్ ఉంటాయి ఇది అందరూ గమనించాల్సిన విషయం భార్య భర్తలు ఇద్దరు రాత్రి తమ నూరేళ్ల జీవితానికి ఇది నాంది అని గ్రహించి యాంగ్జైటీని విడనాడాల్సి ఉంటుంది ఇంకా ఒక అనుభవజ్ఞుడైన సీనియర్ సైకాలజిస్ట్గా నేను చెప్పేది ఏమిటంటే భవనం ఎంత చక్కగా ఉన్నా పునాది వీక్గా ఉంటే అది ఎక్కువ కాలం ఉండలేదు కదా కనుక సక్సెస్ఫుల్ నూతన జీవితం కోసం మంచి సైకాలజిస్ట్ దగ్గర ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ పోస్ట్ మ్యారిటల్ కౌన్సిలింగ్ తీసుకోండి మధురమైన సక్సెస్ని ఆనందకరమైన జీవితాన్ని కలిగి ఉండండి ఆల్ ద బెస్ట్